తెలంగాణ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి శత్రువులతో చేతులు కలిపి తనకు ద్రోహం చేయడం వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఎర్రబెల్లి శత్రువులతో చేతులు కలిపి తనకు ద్రోహం చేయడం వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని రేవంత్ అన్నారు ఎర్రబెల్లి మిత్రద్రోహి అని విమర్శించారు పాలకుర్తి జిల్లాలో నలభై ఏళ్లుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఏక చిత్రాధిపత్యం వహించారు ఈ పాలకుర్తిలో పదిహేడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు ఈ ఐదేళ్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న దయాకర్ రావు వందల మంది సర్పంచులు ఆందోళనలు ఆత్మహత్యలు చేసుకుంటే ఏమాత్రం పట్టించుకోవటం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఈ రోజు వందల మంది సర్పంచులు ముఖ్యంగా లంబాడి తండాలలో ఆదివాసీ గుడాలలో ఆత్మహత్యలు చేసుకుంటే ఆ సర్పంచులకు బిల్లులు ఇచ్చిన పాపాన పోలేదని రేవంత్ ధ్వజమెత్తారు ఈ ప్రాంతంలో మూడు వందల అరవై కోట్లతో ప్రారంభించిన రిజర్వాయర్ ఇవాళ ఏడు వందల కోట్లకు పెంచి రెండు వందల యాభై కోట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు దోచుకున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి దయాకర్ రావు దోచుకుంటుంటే రాజేందర్ రెడ్డి కుటుంబం దాన ధర్మాలు చేసిందని రేవంత్ చెప్పుకొచ్చారు నలభై ఏళ్ల క్రితం డీలర్గా ఉన్న దయాకర్ రావు డాలర్ దయాకర్గా ఎలా మారని ఎద్దేవా చేశారు రేషన్ డీలర్గా జీవితం ప్రారంభించిన ఆయనకు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు అలాగే అమెరికాలో పెట్టుబడులు ఎలా వచ్చాయో ప్రజలు ఆలోచించాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్ కోరారు